కుమరకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన అర్చకులు. మారడుపల్లిలో భార్యను చంపిన భర్తను అరెస్ట్ చేసిన పోలీసులు, వివరాలు తెలిపిన పెద్దపల్లి ఏసీపీ గజ్జకృష్ణ. సిటీ న్యూస్ కథనానికి పెద్దపల్లి మున్సిపల్ అధికారుల స్పందన. దోషమైన ఇళ్లమ్మ గుండమ్మ చెరువు తూముకు మరమ్మతులు. మున్సిపల్ అధికారులకు, సిటీ ఛానల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపిన మున్సిపల్ కౌన్సిలర్ భర్త సాబీర్ ఖాన్. పెద్దపల్లి పట్టణంలో నూతనంగా నిర్మించిన శ్రీ కట్టమైసమ్మ తల్లి దేవాలయంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాలు ప్రారంభం. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ కట్టమైసమ్మ తల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహానికి పాత్రులు కావాలన్న వేద పండితులు కొండపాక శ్రీనివాసాచార్యులు. రాఘవపూర్లోని భారస జిల్లా కార్యాలయంలో ప్రెస్ మీట్. పెద్దపల్లి ఈ నెల 30-31వ తేదీలలో రైతుల పక్షాన చేపట్టే రైతు నిరసన దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్. చీపురాయి గ్రామంలోని భోజనపేడ శివారులో ఎండిన వరి పొలాలను పరిశీలించిన మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి సాగునీరు అందించక కర్షకుల ప్రాణాలను బలిగొంటున్నదని ఆరోపించిన మాజీ మంత్రి పెద్దపల్లి భారస ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్. పెద్దపల్లి మండలంలోని గ్రామాల్లో వేసవి కాలంలో ఎలాంటి నీటి సమస్య లేదని తెలిపిన పెద్దపల్లి ఎంపీఓ సుదర్శన్. ఆఫీస్ ఆటోమేషన్ కంప్యూటర్ కోర్సులో అడ్మిషన్ కోసం స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ శాఖ నోటిఫికేషన్ విడుదల. పెద్దపల్లి శ్రీ చైతన్య వొకేషన్ జూనియర్ కళాశాలలో అందుబాటులో ఉన్న 60 సీట్ల కోసం విద్యార్థులు ఈ నెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్న కళాశాల వ్యవస్థాపకులు సొల్లూరి మల్లేశం. పెద్దపల్లి పట్టణంలోని చీపురాయి క్రాస్ రోడ్ వద్ద కాలనీ వాసుల ఆందోళన. రోడ్డు అభివృద్ధిలో భాగంగా విద్యుత్ స్తంభాలు డ్రైనేజీ అడ్డదిడ్డంగా నిర్మిస్తున్నారని ఆగ్రహం. పెద్దపల్లిలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం. ఈ నెల 30న మండల కేంద్రంలో ధర్నాలు నిర్వహించాలని నిర్ణయం. నంది మేడారం రిజర్వాయర్ ను సందర్శించిన ప్రభుత్వ విప్ అడ్జూరి లక్ష్మణ్ కుమార్.